उम्मडी आंध्रप्रदेश दिवंगत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी पनिने वर्धंती सदर्भंगा गुरजाल पट्टणंलो गुरजाल वैएसआरसीपी पार्टी कार्यालयंलो मंडल पटण कन्वीनर्लु सिद्धाडपु गांधी कुक्कुमूडी अन्नाराव ఆద్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్నారని, తండ్రి బాటలోనే తనేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాన్యం ప్రసాద్, కక్కమూడి అనిల్, చల్లకాసి బాబు, చలవాది నారాయణ, పీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన మరణించి 12 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆయన్ని స్మరించుకోవటం, ఆయన ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గ గుండెల్లో ఆయన తిరస్కారంగా ఉండిపోవడం కూడా మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన రక్తం పంచు పుట్టిన తండ్రుడు మరి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తండ్రిని మించిన తండ్రుడుగా సంక్షేమ పథకాలను ఉవ్వెత్తున కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం కూడా మనందరికీ తెలిసిందే. అదేవిధంగా మరి ఆయన కుమారుడు రాజశేఖర రెడ్డి గారు నడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం కూడా మనందరం చూసాం. ఈ అవకాశం కల్పించిన మనపాటి జనరల్ గాంధీ గారి చేతులకు మరణించి మన సొంత లోపల కానీ మన మధ్యలో ఉన్నటువంటి మహానాయకులు ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముస్లిమ్స్ మైనారిటీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక కమిటీ వేసి ముస్లిమ్స్ యొక్క ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందనేది చర్చించి ఆ యొక్క కమిటీ ద్వారాగా ముస్లిమ్స్ చాలా ఆర్థికంగా ఎత్తుపడి ఉన్నారు. పేరుకి వాళ్ళు నవాబులు పని విషయం సరికల గరీబులని గుర్తించి వాళ్ళకి 4% ఇచ్చి ముస్లిమ్స్ యొక్క ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన దయ వల్ల చాలామంది పిల్లలు వైద్య విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు గాను, తర్వాత విద్యా వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఎంతో మహోన్నతమైన స్థానానికి వెళ్ళారు ముస్లిం మైనారిటీ పిల్లలు. ఏ జన్మాంతరం ఆయనకి రుణపడి ఉంటారు ముస్లిమ్స్ పిల్లలు కానీ, ముస్లిమ్స్ యావత్ కానీ. ఆ మహానేత ఇచ్చినటువంటి 4% వల్ల మన గురుజాలో కూడా ఇద్దరు అడ్వకేట్స్ కూడా జడ్జిలు అయిన సందర్భంగా చాలా ఉన్నవి. ఆ విధంగానే ఇలాంటి మహానేతగా ఎదిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం మనం చేసుకున్న అదృష్టం. దేవుడి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ సందర్భంగా ఈరోజు గురజాల వైఎస్ఆర్సీపీ అమర పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులందరం కూడా మొత్తానికి నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ రోజు ఆయన చూపించినటువంటి ఎక్స్క్యూజీ ఏ ప్రభుత్వం ఉందా కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తేనే మనవడు కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి మనవడు ఉండదని మనం దైవం విషయం. అలాంటి మహానేత ప్రజల కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రసపడ కార్యక్రమానికి పోటు నల్ల కాలువ దగ్గర సరిపోవడం జరిగింది. ఆయన ఉందా లేకపోయినా మరి ఆయన చూపించినట్టు బాటలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా ఆశీర్వాదం కోసం పనిచేస్తామని తెలియజేస్తాం.